హలో గాయ్స్, వెల్కమ్ అగైన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి డ్రగ్స్ గురించి, ఇండియాలో దాని సంబంధించింది. అయితే దీని గురించి చెప్పే ముందర మీరు కామెంట్లు మీ అభిప్రాయాన్ని కూడా చెప్పచ్చు, మీకు తెలిసిన అభిప్రాయాన్ని. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే, ఒకప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే పెద్ద సినిమా హీరో చనిపోతే అతనికి దగ్గరగా ఉన్న రియా అనే ఒక ఆవిడ దగ్గర 59 grams మ్యారిజోనా దొరికిందని చెప్పి మీడియా దాదాపుగా 3 నెలల పాటు రచ్చరచ్చ చేసింది. మరి ఇదే మీడియా బీజేపీ నేత దగ్గర 100 grams కుక్కేం దొరికినప్పుడు ఎందుకు ప్రశ్నించడంలా, ఎందుకు ఇలా కథనాలు ప్రశ్నించలా? రీసెంట్గా ఇదిగో కొద్ది రోజుల క్రితం అదానీ సీపోర్ట్లో 21,000 crore విలువ చేసే దాదాపు 3,000 kilos సరిపడా హెరాయిన్ దొరికిందట. మరి అప్పుడు ఎందుకు ఇలా ప్రశ్నించడంలా? సో ఎవరి కోసం వాళ్ళని కాపాడడానికి ఇలా చేస్తుంది మీడియా? మనమే ఆలోచించుకోవాలి. ఇలాగా బయాస్డ్ మీడియా ఉంటే నిజాలు ఎప్పుడు బయటకు రావు. అందుకే అంటారు గోధి మీడియాని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.